फ्रेंड्स नीनु मी गणेश सरगडम वेलकम टू तेलुगु टेक टॉक्स यूट्यूब चैनल फ्रेंड्स ई रोज़ नीनु मी तो डिस्कस चेसुकोबोये टॉपिक वच्चेसी द मोस्ट अवेटेड रेडमी नोट 10 सीरीज़ योक्क स्पेक्स गुरिंचि अयिते मी तो नेनु शेयर चेसुकुंटुन्नानु चाला मंदि अयिते वेट चेस्तुन्नारु रेडमी नोट 10 सीरीज़ कोसम अयिते मन योक्क ऑफिशियल गा दीनि गुरिंचि मनकि ऑफिशियल लॉन्च डेट कूडा मी अंदरिकि तेलिसिंदे एप्पुडु पेट्टेशारु मन रेपे मनकि मार्च 4th లాంచ్ అవబోతుంది రెడ్మీ నోట్ 10 సిరీస్ వచ్చేసి. ఇప్పటివరకు ఎన్ని స్పెక్స్ అఫీషియల్గా వాళ్ళు చెప్పారు అండ్ అన్అఫీషియల్గా ఎన్ని లీక్ అయ్యాయి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పటివరకు చాలా అయితే అన్బాక్సింగ్స్ వీడియోస్ కూడా చాలా లీక్ అయిపోయాయి మనకి వచ్చేసి. అండ్ మీకు ఫొటోస్ కూడా షేర్ చేసుకుంటాను, మీరు చూడొచ్చు ఫొటోస్ కూడా షేర్ చేసుకుంటాను అండ్ ఫీచర్స్ కూడా అండ్ అఫీషియల్ అండ్ ప్రైజింగ్ కూడా బాక్స్ మీద ప్రైజింగ్ కూడా కొన్ని లీక్ అయిపోయాయి, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియోకి వెళ్ళేట్లయితే, ఓకే ఫ్రెండ్స్ మన టాపిక్కి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వచ్చినట్లయితే మీ అందరికీ తెలుసు రెడ్మీ నోట్ 10 సిరీస్ వచ్చేసి మనకి మార్చ్ 4th లాంచ్ అవుతుంది. ఈ రెడ్మీ నోట్ 10 సిరీస్లో అయితే ఇప్పటివరకు వచ్చిన లీక్స్ ప్రకారం అయితే డెఫినెట్గా 3 వేరియంట్స్ అయితే ఉంటాయి, 3 డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. అవి వచ్చేసి మనకి ఇందులో హయ్యర్ వేరియంట్లో మాత్రమే 5G ఉండొచ్చు అని అంటున్నారు. అసలు 5G ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ ఒకవేళ 5G ఉంటే మాత్రం ఇందులో హయ్యర్ వేరియంట్లో మాత్రం 5G ఉండే అవకాశం ఉందంటున్నారు. మిగతా అన్నీ కూడా 4G మీద వస్తుంది. అండ్ ఒకవేళ ఇప్పుడు మనకి 5G వచ్చినా మనకి వచ్చే అవకాశాలు ఇప్పుడు ఎలాగా నెట్వర్క్ అయితే లేదు, 5G మొబైల్స్ వచ్చినా మనం ఏం చేసుకోలేము అనుకోండి. ఎందుకంటే ఇంకా మనకి 5G ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఈజీగా ఈ మంత్ అన్నీ ఈ ఇయర్ అండ్ అయితే అయిపోద్ది, సారీ ఈ ఇయర్ అండ్ అయితే అయిపోద్ది డెఫినెట్గా. మనకి డిఫరెంట్ ఈ రెడ్మీ నోట్ 10 సిరీస్ వచ్చేసి 3 డిఫరెంట్ మోడల్స్ వచ్చేసి ఏంటో మీతో చెప్పుకుంటారు. అండ్ రెడ్మీ నోట్ 10 ఒకటి అండ్ రెడ్మీ నోట్ 10 ప్రో ఒకటి అండ్ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఇది ఒకటి. ఈ 3 వేరియంట్స్ కూడా మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నేమ్స్ అయితే ఇవి అండ్ అఫీషియల్గా అయితే ఇప్పటివరకు కన్ఫర్మ్ అయింది అయితే రెడ్మీ నోట్ 10 అంతే. అండ్ గ్లోబల్గా అయితే రెడ్మీ నోట్ 10 ప్రో వచ్చేసి మనకి అదే గ్లోబల్గా లాంచ్ అయినా అంటే అదర్ కంట్రీస్లో లాంచ్ అయిన రెడ్మీ నోట్ 10 ప్రో వచ్చేసి మనకి ఇక్కడ ఇండియాలో రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ కింద అయితే లాంచ్ చేస్తారు డెఫినెట్గా. అండ్ ఇంకోటి వచ్చేసి ఇండియా కోసం ఒకరి ఇంకో ఫోన్ తీసుకొస్తారు, అది బేస్ వేరియంట్ కావచ్చు అండ్ బడ్జెట్లో కావచ్చు మధ్యలోది. అండ్ ఈ రెడ్మీ నోట్ 10 యొక్క అంటే స్టార్టింగ్ వేరియంట్ యొక్క రెడ్మీ నోట్ 10 యొక్క స్పెక్స్ చూసుకుంటే మనకి ఇది వచ్చేసి 6.43 inches AMOLED డిస్ప్లేతో వస్తుంది, అదే సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది మనకి అండ్ విత్ AMOLED ఫీచర్ కూడా ఉంటుంది. మనకి ఈ AMOLED డిస్ప్లేలో కూడా AMOLED ఫీచర్ ఉంటుంది. AMOLED డిస్ప్లే అంటే AMOLED ఫీచర్ అంటే మీరు ఇక్కడ పక్కన చూడొచ్చు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనమాట. ఈ ఫీచర్ కూడా ఎక్సలెంట్ ఫీచర్ ఇదైతే. అండ్ చాలామంది రెడ్మీ నుంచి అయితే AMOLED డిస్ప్లేస్ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు, కానీ ఈసారి అయితే ప్రతి ఒక్కరికి రెడ్మీ లవర్స్కి అయితే డెఫినెట్గా అల్టిమేట్ అని చెప్పొచ్చు, బంపర్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే టోటల్గా రెడ్మీ నోట్ 10 సిరీస్లో టోటల్గా సూపర్ AMOLED డిస్ప్లే అయితే తీసుకొస్తున్నామని MI వాళ్ళు అఫీషియల్గా అయితే చెప్పారు ట్విట్టర్లో. అండ్ వచ్చేసి మనకి ఇది 60Hzతో వస్తుంది AMOLED డిస్ప్లే కూడా. అండ్ చాలామందికి కూడా LCD డిస్ప్లే అంటే ఏంటి, సూపర్ AMOLED డిస్ప్లే అంటే కూడా ఏంటో చాలామందికి తెలియదు. ఒకవేళ మీరు AMOLED డిస్ప్లే అంటే ఏంటి, సూపర్ AMOLED డిస్ప్లే అంటే ఏంటి, LCD డిస్ప్లే అంటే ఏంటి మీరు తెలుసుకోవాలనుకుంటే ఫుల్గా మీకైతే ప్రాక్టికల్గా అయితే వీడియో చేస్తాను డెఫినెట్గా. మీరు అందరికీ కావాలనుకుంటే ఒకవేళ కావాలంటే కింద అయితే కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి, అదే కామెంట్ చేయండి, డెఫినెట్గా మీకు వాటిపైన డిఫరెన్స్ యొక్క వీడియో అయితే మీకు డెఫినెట్గా చేస్తాను. అండ్ నెక్స్ట్ మన ఫీచర్స్లోకి వెళ్ళిపోతే స్పెక్స్లోకి వెళ్ళిపోతే అండ్ బ్యాటరీ అయితే వచ్చేసి మనకి 5000mAh బ్యాటరీ ఉంటుంది విత్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఇది ఒక గుడ్ మూవ్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ మెయిన్ ఫోన్కి గుండెకాయ లాంటిది. చాలామందికి ఫోన్స్ కొనేటప్పుడు ఈ ప్రాసెసర్ అనేది పెద్దగా పట్టించుకోరు, ఒకటే మీడియాటెక్ స్నాప్డ్రాగన్ అంతే చూస్తారు తప్ప ఆ మీడియాటెక్ నుంచి ఏ ప్రాసెసర్ వస్తుంది, ఆ స్నాప్డ్రాగన్ నుంచి ఏ ప్రాసెసర్ వస్తుంది, దాని పనితనం అంత, దాని క్లాక్ స్పీడ్ అంటే ఇదంతా ఎవరు తెలుసుకోకుండా చాలామంది అయితే ఆఫ్లైన్స్లో ఫోన్స్ కొనేసి ఉంటారు. మీరు ఒకసారి ఫోన్ కొనే ముందు అయితే ఎవరైనా సజెషన్స్ తీసుకోండి టెక్ నుంచి, టెక్ యూట్యూబర్ కావచ్చు అండ్ టెక్నాలజీ పరంగా ఐడియా ఉన్న వాళ్ళ గురించి. అండ్ అదే ఈ రెడ్మీ నోట్ 10లో యూజ్ చేసే ప్రాసెసర్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇందులో మనకు వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 678 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి 11 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది ఒక ఆక్టో కోర్ ప్రాసెసర్. ఇది వచ్చేసి మనకి ప్రీవియస్గా రెడ్మీ నోట్ 7 ప్రోలో తీసుకొచ్చిన స్నాప్డ్రాగన్ 675కి సక్సెసర్ అనుకోవచ్చు ప్రాసెసర్ వచ్చేసి మనకి. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 48MP వస్తుంది అండ్ విత్ పాడ్ కెమెరాస్తో వస్తుంది డెఫినెట్గా, మీకు అందరికీ తెలిసిందే కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు 4 cameras అయితే తీసుకొస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి 48MP ఉంటుంది అండ్ సెకండరీ వచ్చేసి 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. అండ్ థర్డ్ కెమెరా వచ్చేసి మనకి 5MP మ్యాక్రో లెన్స్ అయితే ఉంటుంది. MI వాళ్ళు అదే రెడ్మీ వాళ్ళు అయితే అఫీషియల్గా
చెప్పారు. టోటల్ రెడ్మీ నోట్ టెన్ సిరీస్లో వచ్చేసి మనకి 5 MP మ్యాక్రో లెన్స్ అయితే తీసుకొస్తాను. ఇప్పటివరకు మనకి ప్రతి ఒక్కరు కూడా 2 MP మ్యాక్రో లెన్స్ తీసుకొచ్చారు, బట్ రిజల్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉండేవి కాదు. ఇప్పుడు 5 MP మ్యాక్రో లెన్స్ తీసుకొస్తున్నారు విత్ టెలిఫోటో లెన్స్, అంటే మ్యాక్రో లెన్స్లోనే టెలిఫోటో అనమాట. అంటే 2x జూమ్ చేసి మరి కూడా మనం మ్యాక్రో షాట్స్ అయితే తీసుకోవచ్చు. వాటి యొక్క రిజల్ట్స్ కూడా మనకి రెడ్మీ వాళ్ళు పోస్ట్ చేసారు ట్విట్టర్లో. ఆ పిక్చర్స్ అయితే మీకు పక్కన ఇక్కడ వేస్తాను, ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే, కొన్ని లీక్స్ ప్రకారం అయితే ఇది ఫ్రంట్ స్టార్టింగ్ వేరియంట్ కాబట్టి ఇది 16 MP వస్తుంది అంటున్నారు. కొందరు అయితే 20 MP వస్తున్నారు. డెఫినెట్గా 16 or 20 MP అయితే ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది సెంటర్ పంచువల్తో వస్తుంది మీకు. ఇది వచ్చేసి మనకి సెంటర్ పంచువల్ సెంటర్లో ఉంటుంది మనకి. అండ్ ఇందులో స్పీకర్స్ వచ్చేసి మనకి స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డ్యూయల్ స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ పైన బాటంలో అండ్ కింద కూడా స్టీరియో స్పీకర్స్ అయితే డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది మొబైల్ వచ్చేసి. అండ్ ఫింగర్ ప్రింట్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. టోటల్ రెడ్మీ నోట్ 10 సిరీస్ మొత్తం కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. అండ్ ఇందులో రెడ్మీ ఫోన్స్ అంటే మీకు డెఫినెట్గా చెప్పక్కర్లేదు, బడ్జెట్లో కూడా మనకి ఐఆర్ బ్లాస్ట్ అయితే తీసుకొస్తుంది. ఇందులో కూడా మనకి ఐఆర్ బ్లాస్ట్తో వస్తుంది. అండ్ ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11 విత్ MIUI 12తో అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది ఈ మొబైల్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ మోడల్ మనకి రెడ్మీ నోట్ 10 ప్రో గురించి చూసుకోవాలనుకుంటే ఇది వచ్చేసి మనకి 6.67 inches సూపర్ ఎమోఎల్ఈడి డిస్ప్లేతో అయితే వస్తుంది మనకి. ఇందులో కూడా మనకి AMOLED ఫీచర్ అయితే ఉంటుంది. ఇది ఇప్పటివరకు ఉన్న మేజర్ లీక్స్ ప్రకారం అయితే వచ్చేసి ఇది 6 GB వస్తుంది. బట్ ఏంటంటే గ్లోబల్గా ఇదే నోట్ 10 ప్రో వచ్చేసి మనకి పేరు అక్కడ వేరేగా ఉంటుంది. ఇది 128 డిస్ప్లేతో వస్తుంది. మనకి గ్లోబల్గా లాంచ్ అయిన మోడల్ మీకు ఇందాకే చెప్పాను కదా, మనకి నోట్ 10 ప్రో మ్యాక్స్ కింద వస్తుంది. అంటే మనకి 128 డిస్ప్లే వచ్చేసి ప్రో మ్యాక్స్లో చూడవచ్చు, అంటే ఐఆర్ వేరియంట్లో. ఇందులో మాత్రం ఎటువంటి రీఫ్రెష్ రేట్ ఉండదు, జస్ట్ నార్మల్ స్టాండర్డ్ 60 Hz అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ విషయం చెప్పుకుంటే ఇందులో కూడా మనకి 5020 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 33 W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది ఇందులో మనకి. అండ్ ఇందులో మనకి కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇది మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 64 MP వస్తుంది. అండ్ విత్ క్వాడ్ కెమెరాస్తో వస్తుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ వస్తుంది. అండ్ 5 MP మ్యాక్రో లెన్స్ వస్తుంది. అండ్ 2 MP డెప్త్ సెన్సర్ వస్తుంది, అంటే మనకి బోకే షాట్స్ కోసం ఉపయోగపడుతుంది. అండ్ ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ ఇందులో వచ్చేసి మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ మనకి ప్రీవియస్గా వచ్చేసి మనకి పోకో ఎక్స్ త్రీలో అయితే యూజ్ చేస్తారు. సేమ్ అదే ప్రాసెసర్ మనకి ఇక్కడ నోట్ 10 ప్రోలో అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఇందులో కూడా మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. ఇది కూడా ఇందులో కూడా మనకి ఐఆర్ బ్లాస్ట్ అయితే ఉంటుంది డెఫినెట్గా. ఇది కూడా మనకి బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా మనకి గ్లాస్ ప్రొటెక్షన్స్తో వస్తుంది. వాటి యొక్క డిజైన్స్ కూడా మీరు పక్కన చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మోడల్ మనకి ఐఆర్ వేరియంట్ గురించి వెళ్ళిపోవాలని చెప్పుకోవాలనుకుంటే నోట్ 10 ప్రో మ్యాక్స్ గురించి, ఇది కొందరైతే 5G వస్తుంది అంటున్నారు, కొందరైతే 4G వస్తుంది అంటున్నారు. బట్ రెడ్మీ యొక్క ప్రీవియస్ స్ట్రాటజీ ప్రకారం ఆలోచిస్తే కొన్ని విషయాలు చెప్పుకుంటాను మీతో. ఇది మెయిన్ ఫీచర్స్ చూసుకుందాం, దాని యొక్క స్ట్రాటజీ గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేసుకుందాం. ఇది మెయిన్ ఫీచర్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఇది మనకి 6.67 inches సూపర్ ఎమోఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. అది కూడా 120 Hz రీఫ్రెష్తో ఉన్న డిస్ప్లే అయితే వస్తుంది. మనకి టచ్ శాంపుల్ రేట్ కూడా 240 Hz అయితే ఉంటుందని లీక్స్ అయితే చెప్తున్నాయి. అండ్ ఇందులో కూడా బ్యాటరీ మనకి 5020 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అండ్ విత్ 33 W ఫాస్ట్ ఛార్జింగ్ ఇందులో కూడా సేమ్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి కెమెరాస్ హైలైట్ కానీ చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ టైం బడ్జెట్లో మనకి 108 MP అయితే తీసుకొస్తుంది రెడ్మీ వచ్చేసి విత్ క్వాడ్ కెమెరా సెటప్, అంటే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్, 5 MP మ్యాక్రో లెన్స్, 2 MP డెప్త్ సెన్సర్ అయితే తీసుకొస్తుంది. అండ్ మెయిన్ వచ్చేసి మనకి 108 MP వస్తుంది. ఇది మనకి డెఫినెట్గా నాకు తెలిసిన వరకు సామ్సంగ్ HM2 సెన్సర్ అయితే తీసుకొస్తుంది 108 MP వచ్చేసి. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడాలనుకుంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే వస్తుందని చాలా లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇదే ప్రాసెసర్ మనకి చెప్పాను కదా ఇంతకు నోట్ 10 ప్రోలో కూడా వాడుతున్నారు. బట్ లీక్స్ అయితే కొన్ని 5G వస్తాయి అంటున్నారు. 5G వస్తే డెఫినెట్గా స్నాప్డ్రాగన్ 768 ప్రాసెసర్తో అయితే వస్తుందని చెప్తున్నారు. ఇది ఒక కొత్త ప్రాసెసరే, బట్ డెఫినెట్గా 5G అయితే రాదు. ఎందుకంటే మనకి అక్కడ చూసుకున్నట్లయితే MI 10i అయితే మనకి 750G ఉంది, 750G స్నాప్డ్రాగన్. బట్ ఇది మనకి 768 తీసుకొచ్చి ఇది 20,000 పెట్టి అది 20,000 దాటి ఉంటే వీళ్ళు పోటీ అయితే ఉంచుకోరు కదా, అంటే వీళ్ళతో వీళ్ళు కొళ్ళు అయితే పొడుచుకోరు కాబట్టి డెఫినెట్గా ఇందులో అయితే 5G ఇచ్చే అవకాశం లేదు. అండ్ ఇంకో స్ట్రాటజీ చూస్తే లాస్ట్ టైం రెడ్మీ నోట్ 9 ప్రో అండ్ నోట్ 9 ప్రో మ్యాక్స్ కూడా మనకి సేమ్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఈసారి కూడా అదే స్ట్రాటజీ అయితే యూజ్ చేయొచ్చు రెడ్మీ వాళ్ళు. కాబట్టి ఇది కూడా మనకి 732G యూజ్ చేయొచ్చు. అండ్ ఇది కూడా డెఫినెట్గా 4G మొబైలే. రెడ్మీ నోట్ 10 సిరీస్లో అయితే డెఫినెట్గా 4G ఉంటుంది, 5G అయితే ఉండదు. ఎందుకంటే 5G ఉంటే డెఫినెట్గా 5G మెన్షన్ చేసేవాళ్ళు ఇప్పటికి, ఎందుకంటే అది ఒక హైలైట్ పాయింట్ కాబట్టి డెఫినెట్గా హైలైట్ చేసేవారు. బట్ ఇప్పటికి వచ్చి దాన్ని హైలైట్ చేయట్లేదంటే డెఫినెట్గా ఇందులో అయితే మనకు 5G అయితే లేదు. ఓకే ఫ్రెండ్స్, చాలామంది ఎవరైతే మొబైల్స్ ఎక్కువ 1 year పైనే వాడదాం అనుకుంటున్నారో, 2 years 3 years, డెఫినెట్గా
వాళ్ళకైతే ఇప్పట్లో 4G ఫోన్స్ అయితే అంత కరెక్ట్ కాదు, ఎందుకంటే మనకి డెఫినెట్గా ఈ రన్నింగ్లో మనకి డెఫినెట్గా ఈ లోపు 5G అయితే వచ్చేస్తుంది డెఫినెట్గా. సో బట్ రెడ్మీ అయితే సరే అయితే మంచి స్టెప్ వేసింది, ఎందుకంటే ఇప్పుడు వచ్చి చాలామంది అయితే ఎల్సిడి స్క్రీన్స్ కాకుండా అమోలెడ్ డిస్ప్లేస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెడ్మీ నుంచి, బట్ ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చింది. చూద్దాం ఇవి ఎలా క్లిక్ అవుతాయో. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏ ఫోన్ యూజ్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను మీరు ఏ ఫోన్ వాడుతున్నారో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోండి. అండ్ ఈ మొబైల్స్ లాంచ్ అయిన తర్వాత కూడా వీటి యొక్క ప్రైజింగ్ కావచ్చు అండ్ స్పెక్స్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు ఇంకో వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను. అండ్ ఈ మొబైల్ లాంచింగ్ ఈవెంట్ కూడా మన ఛానల్లో లైవ్ అయితే వస్తుంది, అది కూడా చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ గణేష్ సైనింగ్ అవుట్. జై హింద్.